ఎన్నో ఏళ్లుగా అన్యాక్రాంతమైన రాములోరి భూములు మళ్లీ రాములోరికే చెందనున్నాయి. ముఖ్యంగా అన్యాక్రాంతమైన భూములపై టీవీ ఫైవ్ వరుస కథనాలు ప్రసారం చేయడంతో అటు ఏపీ ఇటు తెలంగాణ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వందల ఎకరాల భూమి ఆక్రమణకు గురైందన్న విషయాన్ని గుర్తించారు. అయితే ఎట్టకేలకు హైకోర్టు తీర్పుతో రాములోరి భూములు రాములోరికే చెందనున్నాయి. ఇందులో కీలక పాత్ర పోషించిన ఆలయ ఏవో ఎల్ రమాదేవికి రామభక్తులు ధన్యవాదాలు తెలిపారు. భద్రాచల సరిహద్దుల్లో ఉన్న భూభాగం మొత్తం ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉంది. దీంతో దేవస్థానం ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా ఆ రాష్ట ప్రభుత్వ సహాయ సహకారాలు సరిగా లేకపోవడంతో భూమిని ఆక్రమించేందుకు కబ్జాదారులు సిద్దమవుతున్నారు. తాజాగా దేవస్థానానికి చెందిన 889.50 ఎకరాల్లోనే 144 ఎకరాలు తమవేనని ఆ ప్రాంత రైతులు కోర్టుకు వెళ్లారు. అయితే ఆ భూములపై కొద్ది రోజులు వివాదం జరిగింది. ప్రస్తుతం ఈ సమస్య నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ క్రమంలోనే థీమ్ పార్క్ కోసం కేటాయించిన 22 ఎకరాల్లో నివాస స్థలాల కోసం స్థానికులు భూముల్లోకి చొరబడటం ఇప్పుడు మరో కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. రాములోరి భూమిలో గుడిసెలు కూడా వేసేశారు. విషయం బయటపడటంతో భద్రాచలం ఆలయ ఈవో స్పందించారు. భూములు అన్యాక్రాంతం అవ్వడంపై పోలీసులతో పాటు అల్లూరి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆలయ భూముల్లో నిర్మాణాలు జరిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని భద్రాద్రి రాముల వారి భూములు ఆక్రమణకు గురైన పురుషోత్తపట్నంలో ఉన్నాము. ఇక్కడ గోకులం మనం చూడవచ్చు. ఈ శ్రీ గోకులంకి కేటాయించిన 140 ఎకరాలు కూడా ఆక్రమణకు గురైంది. ఈ క్రమంలో గత 2 రోజుల క్రితం హైకోర్టు, ఏపీ హైకోర్టు రాముల వారి భూములు రాముల వారికే చెందాలని ఇక్కడ అధికారులను అక్కడ అధికారులను ఆదేశించారు. అటు ఆంధ్ర అధికారులను ఇటు తెలంగాణ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు ఈ భూముల్ని పరిరక్షించే బాధ్యత చేపట్టని అధికారులు భవిష్యత్తులో ఇక్కడికి వస్తే ఏ విధంగా చర్యలు చేపడతారు, ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు అనేది ఉంది. ఇక్కడ స్థానికులను అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు భూములు ఎన్ని ఉన్నాయి, ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మనకి 70 సంవత్సరాల నుంచి ఈ రామాలయానికి మరి దైవదీపం నైవేద్యం కోసం ఆ రోజు కొంతమంది ఈ దాదాపుగా 1100 ఎకరాల భూమిని మన రామాలయానికి ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్పట్లో కొంతమంది అసలు స్థానికం ఉన్నవాళ్ళు ఎవరు కాదు, ఆంధ్ర ప్రాంతం నుంచి కొంతమంది వచ్చి ఈ పురుషోత్తపట్నంలో మరి ఈ రామాలయ భూములు ఆక్రమణ చేసి అదేవిధంగా సాగు భూమి కూడా వాళ్ళు చేసుకుంటూ అప్పటి నుంచి కాలం కనపడుతున్నారు. మధ్యలో మరి చాలాసార్లు కొంత వాటి గురించి కొంత కౌలుగా ఇస్తానని చెప్పి చెప్పినా కూడా అదేది కూడా ఇవ్వకుండా ఈరోజు వరకు దాదాపుగా 60-70 సంవత్సరాల నుంచి వీళ్ళు దాదాపుగా ఈ భూములన్నీ ఆక్రమణ చేసుకొని మరి సాగు చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం రాములవారి భూముల్లో సెంట్ ఆన్స్ అని ఒక రామాలయం, హిందూ ధార్మిక సంస్థకి చెందిన రామాలయ భూముల్లో అన్యమత ప్రచారంలో భాగంగా వాళ్ళు ఒక సెంట్ ఆన్స్ ఒక చర్చి ఒక స్కూల్ నిర్మించారు. ఆ స్కూల్ కూడా ఆక్రమణదారులు అక్రమంగా నిర్మించిందనని స్థానికులు వాపోతున్నారు. చెప్పాలంటే రామాయణ ఇతిహాసాలను తెలియజేసేందుకు కావలసిన శిలాఫలకాల కోసం అవసరమైన రాతి శిలలు కూడా చెక్కేందుకు సిద్ధం చూశారు. అయితే ఇంతలో తెలుగు రాష్ట్రాలు విడిపోవడంతో ఆ థీమ్ పార్క్ వ్యవహారం కాస్త వెనుకబడిపోయింది. అయినా ఈ భూముల్లో తెలంగాణ టూరిజం కూడా పలుమార్లు సర్వేలు జరిపింది. అంతలోనే భూములు ఖాళీగా ఉన్నాయి కదా అని స్థానికులు రాములోరి భూముల్లోకి చొరబడ్డారు. అయితే అప్పట్లోనే ఈ విషయం తెలుసుకున్న భద్రాద్రి ఆలయ అధికారులు పోలీసులు ఆక్రమణదారులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ద్వారా భూములు పొందేందుకు ప్రయత్నించండి అని సర్ది చెప్పారు. రామాయణ ఇతిహాసాలు రామభక్తులకి సవినయంగా వివరించే క్రమంలో 100 ఎకరాల్లో రామాయణ థీమ్ పార్కు అప్పటి 2012లో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ భూమి కూడా ఆక్రమణకు గురైంది. ఈ ఆక్రమణకు గురైన భూమిని ఎట్టి పరిస్థితుల్లో కూడా హైకోర్టు ఉత్తర్వులో స్పష్టంగా ఉంది, రాములవారి భూములన్నీ రాములవారికి చెందాలని. ఈ క్రమంలో ఈ రామాలయం థీమ్ పార్క్ భూమి కూడా ఆక్రమణకు గురైంది. ఆక్రమణకు గురైన క్రమంలో టీవీ5 ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. రామాయణ థీమ్ పార్క్ గురించి కూడా ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. ఇక్కడ నుంచి అంటే గతంలో తీసుకొచ్చిన శిలలు శిల్పాలు ఇవన్నీ మొత్తం శిలలు శిల్పాలన్నీ నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇక్కడ ఈ రామాయణం థీమ్ పార్క్ కోసం కేటాయించిన శిలలన్నీ కూడా అంటే మనం చూడొచ్చు ఎంత అంటే స్లమ్లో మొత్తం కాగితాలు చిత్తు కాగితాలు. ఇందాక మన టీవీ5తో
భద్రాచలం ఈవో రమాదేవి మాట్లాడుతూ రామాలయం థీమ్ పార్క్ ఏర్పాటు చేయడానికి కూడా మా వంతు మేము కృషి చేస్తాం, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నాం. ఇప్పుడే మాకు భూమి హ్యాండ్ ఓవర్ అయింది 2 రోజుల క్రితమే. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి రామాలయం థీమ్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ థీమ్ పార్క్ గురించి కూడా గతంలో TV5 ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. రామాలయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీగోకులం గోశాల పరిసరాలు సాయంత్రం అయితే మందుబావులకు అడ్డాగా మారింది. ఎంతో పవిత్రంగా భావించే గోకులం వద్ద విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్నారు. గోకులం ప్రధాన గేటు వద్ద విచ్చలవిడిగా పడి ఉన్న మద్యం సీసాలను చూస్తే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే ఇప్పటికైనా ఎవరూ మద్యం సేవించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రామభక్తులు కోరుతున్నారు. భద్రాద్రి రాములు వారికి సంబంధించి 144 ఎకరాలు శ్రీగోకులం అనే కార్యక్రమం చేపట్టారు. ఈ గోకులంలో రాములు వారికి రోజు నిత్యం పాలాభిషేకానికి గోవులను పెంచి ఇక్కడ నుంచి పాలు సప్లై చేసి రాములు వారికి అభిషేకం చేస్తారు. ఇక్కడ శ్రీగోకులం అనేది మనం చూస్తుంది శ్రీగోకులం అనమాట. ఈ గోకులం స్థలం 144 ఎకరాలు. ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ స్థలంలో పురుషోత్తపట్నంలోని ఈ స్థలంలో ఇది ఆక్రమణకు గురైంది. ఈ గోశాలని చూడకుండా కూడా గోవులను మొత్తం గోవుల్ని పక్కకు తోలేసి గోశాలను కూడా ఆక్రమించారు కొందరు వైసీపీ ప్రముఖులు పెద్దలు. ఇక్కడ ఎంతో పవిత్రంగా భావించే గోశాలలో మందుబాబులు మద్యం తాగుతూ విచ్చలవిడిగా ఇక్కడ మద్యం తాగి ఈ సీసాలన్నీ ఇక్కడ పడేయడం, ఆవులు కూర్చుకోవడం, ఇవన్నీ నిత్యం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దీనిపైన ఎటువంటి చర్యలు కానీ ఇష్టం వచ్చినట్టు ఇదేదో ప్రైవేట్ పార్ట్ గవర్నమెంటు ప్లేస్ అని చెప్పి గవర్నమెంట్ ప్లేస్ అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ మద్యం సేవిస్తూ విచ్చలవిడితనం చేయడం, ఎవరినగా ఇదేంటి అని అడిగిన సందర్భంలో వారిపై దాడులు చేయడం ఇలాంటివి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. థీమ్ పార్క్ కేటాయించిన భూములపై కొందరు రాజకీయ నాయకులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వీరే స్థానికుల వెనకుండి భూములపైకి ఉసిగొలిపారని టాక్ వినబడుతోంది. చెప్పాలంటే భరితెగించిన ఆక్రమణదారులు రాములోరి భూములైతే ఏంటి, భూములు కావాలంటే రాములోరినే రమ్మని అని వ్యాఖ్యానించే స్థాయికి వెళ్లడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే ఆక్రమణకి గురైన 650 ఎకరాల భూమి విలువ కూడా సుమారు 35 కోట్లుంటుందని అధికారులు అంచనా. ఏది ఏమైనా రాములోరి భూములు రాములోరికే చెందాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో అధికారుల్లో చలనం మొదలైంది.